నువ్వేనా బాబు మా గోపాల్ని కాపాడింది? అయ్యో పెద్ద దెబ్బే తగిలింది. కూర్చో బాబు. లక్ష్మి రత్నమ్మ గారు ఏమన్నావు బాబు? అమ్మా అన్న. ఇతనేంటి ఆయనలా ఉన్నాడు? మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారా? రాగిణి, ఆ సింగపూర్ డెలిగేట్స్ మీటింగ్ ని పోస్ట్పోన్ చేయి. yes sir. hey dad, how are you? నే బానే ఉన్నాను. డ్రైవర్ని పెట్టుకొని చావొచ్చుగా. స్టేట్ మొత్తం నీ యాక్సిడెంట్ పోలే. విజయ్ వీళ్ళంటే అమ్మాయి పుడితే విజయ, అబ్బాయి పుడితే విజయ్. విజయ్ ఏంట్రా మొన్నే వస్తానన్నావు? బావున్నా. ఆ రోజు పార్టీ మీటింగ్లమ్మా, ఇప్పుడు ఫ్రీనే, నీతోనే ఉంటాను. డాడ్ అతనే నన్ను కాపాడింది. ఎలాగో నాన్నమ్మ కోసం ఒక అసిస్టెంట్ పనిలో పెడదాం అనుకున్నాం కదా, తననే ఆ జాబ్లో పెట్టేద్దాం డాడ్. థ్యాంక్స్ బాబు, మళ్ళీ కలుద్దాం. అశోక్ ఆ డీల్ ఓకే? వీడేంటి ఇంత స్మార్ట్గా ఉన్నాడు? రాగిణి ఉండవద్దు వద్దు వద్దు. కాయగూరలు రేట్లు బాగా పెరిగిపోయాయి, అంత ఎక్కువ ఉన్నాయంటే. చూసుకోవా? సారీ అండి, నేను గుద్దాం అనుకున్నాను, అది గుద్దేసింది. కూరగాయలకి ఏంటే ఇంతసేపు? రైతు బజార్కి వెళ్ళామమ్మా, కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ డాడీకి చెప్పాను పైకి తీసుకెళ్ళు, ఇతను ఇక్కడే ఉంటాడు. సరేనా? సరే బాబు. ఇవ్వు. హే వాట్సాప్ బ్రో, కమ్ కమ్. ఏంటి బోర్ కొట్టుందా? అదేం లేదు, నిద్ర పట్టక ఊరికే అలా వచ్చా. నేనే ఇబ్బంది పెట్టలేదు కదా. ఏ నథింగ్ బ్రో, ఐఎమ్ జస్ట్ యూనో చిల్లింగ్. డాడీ పొలిటికల్ కెరీర్ చూస్ చేసుకోమని తెగ ఇబ్బంది పెడుతున్నాడు బ్రో. ఇప్పట్లో ఎవరైనా పొలిటికల్ కెరీర్ చూస్ చేసుకుంటారా? సి, నేను ఒక యాప్ డెవలపర్ని, నాకు పాలిటిక్స్ ఎందుకు బ్రో? యాపా? ఇట్స్ నాట్ యాప్, ఇట్స్ యాప్. ఇవన్నీ ఎందుకు? మీ నాన్నగారు చెప్పినట్టు చేయొచ్చు కదా. చెప్పడం వాళ్ళ బాధ్యత, మర్చిపోవడం మన బాధ్యత. ఏంటి బ్రో నవ్వుతున్నావు? బాధ్యత. ఒకప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే ఊరు ఊరంతా కదిలొచ్చేది, కానీ ఇప్పుడు కళ్ళ ముందు మనుషులు చచ్చిపోతున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు చెప్పే యాప్ని చూడు, అది ఇలాంటి జనాలకు ఉపయోగపడితే బాగుంటుంది. అవును, ఇది కంప్యూటరే కదా, దీంట్లో ఏవడినా తెలుస్తాయి కదా. ఒక మనిషి 50 సంవత్సరాల వయసు పెరగకుండా ఎందుకుంటాడో తెలుసుకోవచ్చా? ఏంటి బ్రో లైఫ్ లాంగ్ ఇలాగే ఉందాం అనుకుంటున్నావా? అదేం లేదు, తెలుసుకుందామని. చేస్తారుగా. ఒక విషయం చెప్తాను జాగ్రత్తగాను, మిలిటరీ వారు 71 అని ఎవరితో అనుకో, పిచ్చోడు అనుకుంటారు. ఏడు బాబు నువ్వు మా అవినాశ, వాడు చనిపోయి 50 సంవత్సరాలు దాటిపోయింది.